ఓరయ్య నచ్చనా, అయ్యో నచ్చనా. వెళ్ళిపోచ్చిన అడుగునా ఏటి? ఏటంతా వేటయ్యా, పొద్దున అనగా వెళ్ళాడు వానో సలిదెట్టేసింది. ఓ మరి అన్ని గురించి ఏటి? నువ్వే కదా మార్కెట్ కెళ్ళి కూరగాయలు ఉట్టమ్మన్నావు. అవునయ్యో మరిచిపోనాను. అయితే ఏటి ఎంతసేపు చేస్తాడేటయ్యా? వదినోయ్ అడిగోటి, అన్ని వెళ్ళిపోచ్చేస్తున్నాడు. చేతులు సంచుకోవడం ఉన్నది. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ, కాళ్ళు ఊరికి సలుపులు పుట్టిసినాయ్యనా. ఏటండి ఎంత ఆలస్యం అయిపోనాది? గోళం పొట్టు ఆడుకుంటానమ్మడియాలి. అరే పొద్దునగా వెళ్ళిపోనాడు, ఎటు వెళ్ళిపోనాడు, ఏటి అయిపోనాడు, నాకంటే ఆలస్యం అయిపోతుంది అంతవా. అయితే ఏటి ఇప్పుడు నన్ను ఏటన్నానండి సిరాకి? అబ్బా కట్టి అయి పంపు, ఏటి మాట్లాడదామన్న పంపకు గత్తది మీ వదిన. పోన్నే అన్నయ్య, ఏడు నీళ్ళు సాను వాడేసి వన్నం తినేది కాని ముందు నాకు గొప్ప ఆకలి వేసేస్తానది. అయ్యో నచ్చనా, ఏడు నీళ్ళు కాయనని గ్యాస్ అయిపోనది. ఏటే గ్యాస్ అయిపోనదా? వారం రోజులు ఒక ముదురు కోడు వాడు వండలేదు కదా నువ్వు. అయితే ఏటండి నన్ను ఊరికే బొగ్గేస్తున్నానని గ్యాస్? అబ్బా కట్టి అయి పంపు. అయ్యో నచ్చనా, నువ్వు బ్యాగ్ పారెళ్ళి నన్ను ఏమన్నానని చెప్పేసి గ్యాస్ బండి ఒకటి అయ్యా. నా చేటం కిందట వెళ్ళి వచ్చేసినానయ్యా. ఏటన్నాడు? ఏట అంటాడు కోట అయిపోయినదట, ఆ మోసనాడు చోటుకి వెళ్ళిపోమన్నాడు. ఏట రాయ్, అంత చీకట్లో అయితే కదా మనకి ఈనేటి. నీ చేతిలోని సింహాసనం భర్త కొడుకు ఇచ్చేసినావు కదా, పవర్ తగ్గిపోయినదని ఆడికి అర్థమైపోయినది. ఇదిగోటి సన్నీళ్ళెట్టను స్నానం ఆడియండి. ఏటి చేస్తాం, ఈ అలచంలో ఏల్చిపోయి జండనగా అయిపోయినాను. అన్నయ్య పాపం వదిన నేను చేసుకున్న దగ్గర నుంచి పంపు ఒగ్గిడిన తప్పేట ఉన్నది. ఆ జంకతోనైనా సేటం సేపు ఆడుకుంటది ఒట్టురా అన్నయ్య. అంతేనంత వేట నచ్చిన నాకపోతే ఏట అన్నయ్య, రాబోయే కాణానికి కాబోయే కేంద్రం చేసినాడు సింహాసన చిన్నం మీద అనిసిందని ఒగ్గేసి అడవిలోని పారు వచ్చేసినావు. ఏడు చేస్తావురా అడవినానికి రాణానికి నాకు మటుకు ఎట్టమేటి? మనకు వాయిస్ని అయితే వెళ్ళిపోచ్చినావు. అలాగాను కానీయో, మన పక్క దేశంలో వాయిస్ నేకపోయినా ప్రజలకు సేవ చేయకపోయినా అబద్ధాలు ఆడిచ్చి సింహాసనం ఎక్కిసినాడు కదా ఏటే, అలాగే మనం ఆడేద్దాము. ఓరి నచ్చిన ఐదేళ్ళు కోసారి వచ్చి ఎలాచిన ఎలాడదు, మన భర్తలు కూడా పారిపోయిన అలాడిదిరా. ఐదేళ్ళట అండి, 14 ఏళ్ళు కదా మనం అడవిలో ఉండాలి. అనీసాలు రూలు ఎట్టేశారు అనుకోరా, కానీ మధ్యంతర ఎన్నికల్లాగా పక్క రాజ్యం వాళ్ళ చేత భర్తలు కూడా రాజ్యం బాగోనేదని చెప్పేసి పతిపచ్చలలు గొడవెట్టిచ్చేసినట్టు ఎట్టేసి ఆడి పాలన బాగోనేది అనిసామనుకో, ఏటైపోద్ది పాడైపోద్ది. ఏటో అన్నయ్య, ఇప్పుడు వస్తుంది కానీ అల్ల రోజును పత్తుతం భర్తలు కూడా మట్టుకి చిల్లి చికెన్లు చికెన్ చిట్టిపాయలు చికెన్ బిర్యానీలు తినేసి 294 ఎట్టుకొని కూలుగుతాన్నాడు. మన చేతికి రాజ్యం వెళ్ళిపోచ్చినిరా, ఆటవాళ్ళు పెట్టించేస్తాను. ముందు నా చెంకెళ్ళిపోతున్నది. అబ్బా ఇదే ఒక కంట ఉన్నది. అయ్యా నాచిన ఇంట్లోకి వెళ్ళి బాణం కట్టు ఒట్టురయ్యా. ఇదిగోట అనగా నాకాడి ఉన్నది, నన్ను వెళ్ళొస్తాను. మరి రే నాచిన ఇల్లు కాసుకొని ఉండయ్యా, నన్ను వెళ్తానో. అలాగే అనియా బేగ వెళ్ళొచ్చా. నచ్చిన నిజంగా మీ అన్నయ్య జంకన చంపకుండా ఒట్టుకొస్తాడంటావా? ఏటోదినా, అన్నయ్య అంతే అవులు అనుకున్నావు ఏటో అనుకున్నావు? అన్నయ్యకి ఒకటే నోరు ఒకటే పంచ ఒకటే మాంసము, కాకపోతే జంకనాగే ఉన్నది అనేసుకుని కుక్కను కొట్టుకుని తీసుకొస్తాడు మతిమరుపుతో. నిజమేనయ్యో, మొన్న పొద్దుగాల చింతపండు సారు అనుకుని వంకాయలు కడిగి నీళ్లు వసుకుని మా గొప్పకి ఎట్టేసినావా అనేసి నన్ను మేచ్ చేసుకున్నాడు. నచ్చనా మీ అన్నయ్య గాల అరుస్తానాడు. అచ్చి మా అన్నయ్య కాదు అది, నా ఎమ్మెల్యే సీట్ రాక ఆవిడ పీచెక్కున్నాడు అంతే. అది మా ఆయన కొంతే, మీ అన్నయ్య వాయిస్ ఏనయ్యా, బెగిలు చూడు. చ
ఎగటమాడుకోదినా. ఎగటమేటయ్యా, మీ అన్నయ్యకి ఏతేలో జర్రో కుట్టే సొంతది, కౌకులు ఎడుతున్నాడు. పురుగులు మా అన్నయ్య కొట్టడమేటోదినా అన్నయ్య, ఇది దొండపోతు చేతులు అని నువ్వే కదా అన్నసినావు. నచ్చనా, నన్ను తల్లడ్డని చెప్తున్నాను, బేగెళ్తావా, మీ అన్నయ్యని కాపాడతావా? ఊరికే వదిన, అన్నయ్య భార్య నుండి పేజీని కాపాడాలి గాని అన్నను కాపాడమేటి. నీ జిమ్మిక్కలని ఆపేసి బేగి వెళ్తావా, వన్న వెతకడం మార్చేయమంటావా? అమ్మో, పొలం నాకపోయిన పర్వాలేదు గాని పొత్తులు ఉండడమా? అలాగే బిగెళ్ళు. అన్నయ్య నేను చూడమని కాపలా ఎట్టడుగా మరి. అన్నయ్య ఆపదలో ఉంటే నువ్వు కాపలా ఉంటావా? పోనీ వెళ్తాను గాని ఇలాగ చూడు, ఇదిగో ఇల్లు గీటు దాటి బయటకు వెళ్ళమొక్క ఏటి. అలాగే నువ్వు బేగి పారెళ్ళు. వెళ్తానండి వదిన, నువ్వు ఇంట్లోనే ఉండు, నన్ను వచ్చేవారు. ఎవల్లో ఇంట్లోనే అమ్మో, పేరెట్టు పిలిచినానంత నానే రావణాసురుడు నేను అర్థమైపోతుంది. అడుక్కు తిని వాడు నాకు పిలుస్తాను. అమ్మా, వన్ను ఉంటే ఇయ్యండి అమ్మా, పలాలుంటే ఎట్టండి అమ్మ తల్లే. ఆవులు బాబు నువ్వు? నానే రావణాసురు. నాను బెచ్చగాని, నాకు బెచ్చమెట్టి తల్లి. సీటం ఆగు బాబు, వన్న ముట్టుకొస్తాను. నా నంకలోని 30 మంది రాక్షసుల్ని ఉద్యోగం నుండి పీకేసేసిన రోజు కన్నా ఇవాళ ఏకంగా పెద్ద సీట్లోనే ఎక్కేసిన ఆనందం ఎక్కువైపోయినదే. ఇదిగోటి బాబు వన్నం. ఇదేటి, వెనక పడిన తరుగుతోల్ని పారుగోడి కేటోళ్ళు ఉంచినట్టు ఇంత దూరం ఉంచినవేటి? నాకు కదలడానికి లేదు బాబు. ఏమి ఈ అడవిలో అనుకోడు వడ్డీ వ్యాపారం చేస్తాను రేటు కదలలేకపోయినా? అది కాదు, మా నత్తనా ఇల్లు ఎక్కడ గీటిట్టేసినాడు, తమరే ఇలా గెలిపొచ్చేయండి. అలాగ చెప్పు మరి, వస్తానని. అమ్మో, ఇదేటి మంటలు కురిచేస్తానది గీత. ఇదేటి రోయ్, పచ్చి పచ్చాలు కానీ పక్క దేశానికి బాంబులు ఇచ్చారేటి? అచ్చి లేదు, మా నత్తనాగడు బాణం పెట్టి ఇక్కడ గిట్టేసినాడు. ఏటి, నత్తనాగడు బాణం పెట్టి ఇక్కడ టింటేసినాడా? ఇది కానీ నన్ను దాటినానంతే మసైపోగలను. ఇప్పుడు ఏటి చెయ్యాల? ఏటి చేసిన చేత బయటకు రాదు కాదు. ఆవిడే వచ్చేసిందర్రా. చూడా, బెచ్చమైన నీకు మనసు ఉంటే ఇల్లు గేటు దాచి అయ్యో. లేదయ్యా, మా నచ్చన ఒప్పుకోడు. ఆడాడు చిన్నపిల్లడు, జ్ఞానం నా గీటెట్టేసాడు. నోపటే ఉండమన్నాడయ్యా. ఏటి వస్తావా, శాపమెట్టిమంతవా? శాపమెట్టకండి, గుడ్డలను అయిపోతాను. బేటలు కావాలంత బయటకు వచ్చి వచ్చి. ఇదిగోటి గిన్ని పట్టి స్వామి. ఏట, ఎక్కడికి వెళ్తావా చేత? చెయ్యట్టుకున్నావు, అవుట నువ్వు. నానే రావణ చూడండి, ఊర్ని జిమ్మడిపోను, యాసం వచ్చి పోల్సినకపోనాను. పోల్సినకపోనావా? ఇప్పుడు పోల్సినావు కదా, రాయని వేసిపోదాము. మరి ఏమైనా సచ్చినాడు అన్న చెయ్యొక్కి. ఎందుకు అగ్గేస్తాను, ఎలాగొగ్గేస్తాను? బంగారు నాటు మా చెల్లి సోర్పను కెలిపొచ్చి అయ్యో నచ్చనా, తమను వలిచేసినానంటే నన్ను కట్టించుకోండి అని బతిమాలితే ఆడవాళ్ళని పోలీసు వాళ్ళు గుండెలకి ఇంచేసినట్టు ముక్కుసవులు పోయించేసినాడు కదా నచ్చనా కదా. ఆడేదో చేస్తే నా మీద వెళ్ళిపోచ్చా బెట్రా? అచ్చి అంతనేటి, నీ బాబు నీకు పెళ్లి చేయననికి స్వయంవరం ఎట్టించాడు కాదేటి. అయితే ఎట్టాడు? అయితే ఏటి, ఏటంత వేట అసెంబ్లీ నుండి రాజకీయం నాక రోజుకో కోడి పెట్ట, పలవ తట్ట, పెసర కట్ట, బెల్లం పొట్ట తినేసి యాయం ఎట్టేసి కండలు తిప్పేసి నాను వస్తే
మా ఎత్తలేవు పనమ్మ బాణం. మా రావుడు మాయ బలవంతుడు కాబట్టి ఎత్తిస్తున్నాడు. బాలమాడి బూడిద ఏట్ మా అందరం ఎత్తనానికి వస్తే పాదు ఉప్పుతో బాణం చేయించేసినారు. మరి రావుడు కూడా వచ్చేసరికి చిన్న రేగులు మొక్క సుట్టేసి అక్కడ ఎట్టేసినాడు. ఆడ పట్టుకోకుండా బలుపు నిరిగిపోనది. ఒరేమిరా చెక్కును మాట్లేసుకొని వగ్గినానికి ఏట వచ్చేసింది. వగ్గిపోతే మా ఆయన వచ్చి మీ ఆయన వచ్చేస్తాడు. వత్తిరా అని నాకేట భయం ఏట ఒక పోడు పొడి చెత్తాను. ఒరేమిరా తిడుతున్నావు, మా ఆయన ఇక్కడ బ్రహ్మాత్రం ఉన్నది. ఉన్నది మీ ఆయన ఇక్కడ బ్రహ్మాత్రం, నాకడ ఉన్నది బల్లి పరిచ పొడిచినంత గలిగిన ఆడిపోతా నా కొండగడు. నీకేడు శని సుట్టిసిందేట? సుట్టిసిందా? శని సుట్టిసింది. నాకపోతే 150 దేశాల్లోని గొప్ప గొప్ప అందగత్తులు ఉండడం ఏంటి, నా నియంతలు తిరగడం ఏంటి? మరి ఏడ్చేస్తాం, అందరు పోటీలు ఎట్టేసి మంచి మంచి గుంటలు పోటీలు ఎట్టేసిన దాచేస్తున్నారు. అందుకే ఇలా వెళ్ళిపోచ్చినాను. నీ కలుపు వెళ్ళిపోతారా చచ్చినోడా? చాలా లేట వెళ్ళిపోడానికి వచ్చాయి. కాళ్ళు ఊరికి సలుపులు పుట్టేసినాయ్యే నాచ్చిన. సి మీ వదిలి కోరే కోరికలు అన్ని శాండాల మేరా? అరే అవులను కోరుకుంటే అచ్చంగిళ్ళలో సింతపెక్కలు కోరుకుంటారు. ఇదేట జంకోట్రవ బాంకోట్రవ అని ఊరికి గొడవ పెట్టేసింది. అదేట మా ఐదారు జంకోగానే నాను వచ్చేవారిదాకా ఉంటది, వచ్చేసరికి వెళ్ళిపోతుంది. కాడుకు మండిపోయినదంతే అచ్చలు చేస్తారు చూడు. ఆ కత్తి సొగ్గేసిన అంతే గిలగిలి నారి కిందపడి చచ్చిపోయినది అంతే. అయ్యారు నాచ్చిన మీ వదిని అడిగిసి సొమరెండం మజ్జుకుంటూ ఉట్టరయ్యా. అలాగే అనియా అనియా వదిన ఇంట్లో లేదు, అంటలు తోముతుంది చూడరా. వదినా వదినాయ్ వదినా వదినాయ్ ఏటి పల్లకన్నది వన్ ఆపడం ఉంటుంది వెళ్ళాయి. అలాగే అనియా ఏటనుకున్నావు నన్నెవలనుకున్నావు, పిచ్చివాడిని అనుకున్నావా ప్రేమ పిచ్చగాడిని అనుకున్నావా? ఏటనుకున్నావు నన్నెవలనుకున్నావు, పిచ్చివాడిని అనుకున్నావా ప్రేమ పిచ్చగాడిని అనుకున్నావా? అనియోయ్ వదిలి ఇంట్లో లేదు, అంత పోరగ చూసిన వేట్రా అంత చూసినాను అన్నయ్యా. అయితే ఎట్ట వెళ్ళిపోనదిరా, మనం రాడి ఆలస్యం అయిపోనదని వెనకే వెళ్ళిపోచ్చేసింది అలా. అయ్యో నచ్చనోయ్ కొంప మునిగిపోనది రోయ్. అదేట అన్నయ్యా నాన్న బ్రహ్మాత్రం వగ్గేసిన తర్వాత జంక చచ్చిపోనదా? అవును చచ్చిపోయిన జంక మాయమైపోనదిరా. రావణాసురుడు గారు వచ్చి ఒట్టుకెళ్ళిపోయి గల ఏటి రావణాసురుడా? అవునరా మీ వదిన్నే స్వయంవారం పెట్టినప్పుడు ఆడు ఇలా కళ్ళెట్టుకుని అని చూస్తాడు రా. నా అదృష్టం బాగుండి అంతమందిలోనే ఎరపలేనని బాణం నా నేర్పించినాను. అప్పుడు నుంచాడు అలాగే చూస్తాడు రా. ఆడేటో మాయ చేసి ఒట్టుకెళ్ళిపోయాడు రా. మాయ చేసి ఒట్టుకెళ్ళిపోయానికి వదినట్టు చిన్నపై లేటే. అయితే అది ఆడి వెనకాల వెళ్ళిపోయినంత వేట్రా వచ్చినా నాలుగు అనలేదు అన్నయ్య. ఇప్పుడు ఏట్రా పోనే అన్నయ్య మన పోనే ఏట్రా నా పిల్లని వెళ్ళిపోయి నాను ఏడుతుంటే పోనే అంతవా? అయితే నానే నా పిల్లంతా కులుగుతానను. నా పిల్లని నొగ్గేసి నీ వెనకాల అడుగులను పారి వచ్చినదా? నువ్వేట ఊరికినే వచ్చావేట్రా, మన గడువు తీరిపోగానే దక్షిణ దేశం రాసిచ్చిమండానికి వచ్చినావు కదేటి. నువ్వు మటుకు తక్కువదే అన్న వేటి పేజీల్లో పేరు వెళ్ళిపోతుందని 14 ఊరికి అడుగు తిరిగేసినా ఒక్కసారి రాజ్యం వెళ్ళిపోతుందని వచ్చినావు కదేటి. నా ఒక్కడికే వెళ్ళిపోతుంది రాజ్యం మొత్తము, నీతోటి ముగ్గురికి వాట ఎట్టేటి. అయితే మాకెవరికి వాట లేకుండా రాజ్యం అంతా నువ్వు ఒక్కడికే ఎత్తేస్తా వేటి. నా పేరేట్రా రావుడు, నాకు ఒకటే కంచము ఒకటే పంచ ఒకటే మంచము అలాగే ఒకే రాజ్యం మొక్కలైపోయినాను కానీ ఆ మనసు ఒప్పుదయ్యా. అయితే మా అడుగు తింతమేటే నీకు మటుకే ఏదో ఇస్తానేరా? ఏటే ఏలచ్చంలో ఎంపీ సీట్ నువ్వు కొట్టేసి కార్పొరేట్ సీట్ నాకు ఇస్తావేటే అంతేనయ్యా? ఎట్టమై తీసుకుని నేపథ్యం లేదు అంతే. చూస్తాను
సింహాసన మీద నువ్వు కూకొని ఉండగా పాకిస్తాడు బాంబు తెచ్చేసి ఎట్టిపోతే నానేటో అనుకుంటా ఉన్నా. బాంబు ఏట్రా పిరంగులు ఎట్టినా సరే నాని మటుకు సింహాసనం వాగ్గను రాయ నాత్తన. ఈ రావుడంతా ఎవరనుకున్నారా, పేజీల్లో కన్నీరు ఎట్టేస్తాడు, ఇంట్లో పేకల్లోకి తింటాడు, పేజీలకి దండం పెడతాడు, పైన ఉన్నాడు కుర్చీ నాగేస్తాడు, చేనుకు పట్టిన పురిగి అలాడుతో సింహాసనం పట్టిన నాన్న అలాంటి వండిరా. పిచ్చిగారి చేసి సింహాసనంలో వండి మనిషి ఎలా తెలియాలో నీ తమ్ముడికి తెలదనుకుంటానవా, పోన్నా అన్నయ్య కదా అనేసి నీ వెనకాల తిరుగుతుంటే మమ్మల్ని ఎదవలు చేసావన్నమాట. అవునరా మీరే ఎదవలు, నానే గొప్ప, నాని రాముణ్ణి నానే దేవుణ్ణి కారణ జన్ముణ్ణి, నాని మాట అంతే మాటే, ఏట అర్థం కరిసిందేటి, కరుత్తది కరుత్తది, వదిలినవుడు నేపుకెళ్ళిపోతే ఓకేసినవు, రాజ్యం గురించి మరి గట్టిగా పట్టేసినవు. అమ్మాయి మర్చిపోనాను రోయ్, నీ వదిన ఎత్తకలయ్యా నన్ను రాను, ఏటే నన్ను రాను, రానంతే ఎలాగయ్యా, మరి అయితే ఏట రాజ్యుల వాట ఎడతానయ్యా, రాజ్యుల వాట మరి దానికేట్రా, ఇంకా చాలా టైం ఉన్నది, టయాలు ఎట్టడం ట్యాంకర్లు కొట్టడం దాందాలు ఏంటి ఇచ్చేసుకోవడం నీకు కానీ నాకు కాదు అని యోయ్ పోన్నరా, ఏదోటి ఇస్తాను అది ఇప్పుడు వెళ్దాం పద. వారి గుడిచికి తాళం వేసి వచ్చారు దొంగలు ఉంటారా, తాళం బొడ్లు నెట్టుకుని వచ్చి అలాగే అన్నయ్య. నీవు లేక నిముషమైనా నిలువ జాలనే, నీవు లేక నిముషమైనా నిలువ జాలనే, నీవు కాక ఎవరు నాతో అడిమిలుంటారే, నీవు కాక ఎవరు నాతో అడిమిలుంటారే. పాదాన్ని అయ్యేళ్దాము, ఏటెళ్ళలో తెలకంట ఉన్నదిరా, ఏటో కటో ఎత్తికెత్తే ఆడ అడ్రస్ దొరుకుతుందిరా, ఆడిది ఏదో లంక అంట అయ్యా, లంక మార్కెట్ తెలుసు, ఏటెళ్దాం అనేసి ఏం ఏటంతా ఏడు చెప్పండిరా, ఆడి కంట్లో పడ్డం అంత గొప్ప సిరాకి నాకు, ఏమానియా ఆడు గొప్ప కటింగ్ ఇచ్చేస్తాడురా, వారు ఆడి మొఖం చూడాలంతే నాకు చాలా సిరాకు ఇస్తానురా. మరి అయితే ఎలాగానియా ఆడిని ఎలాగైనా నాంకులో నుండి బయటకు రప్పించి పోటీ పొడి చెప్తాను రా, ఆడేటి ఓలిగడు అనుకున్న వేటాన్ని యా షర్ట్ షర్ట్ నుంచి పొడిచి నానికి రాచేసి ఓరాని బయటకు నాకు రారా షర్ట్ ఎక్కని చంపేస్తాను, పాదాన్ని యా నానాన్ని ఎలాగైనా బయటకు నాకు వస్తాను. కనుగొనగలనో లేదో, కనుగొనగలను లేదో, ఊపిరితో చేతనే కనుగొనగలను లేదో. ఏటన్యా నువ్వేటన్యా భయపడమోకో, నానుండగా భయమేటి నీకో, ఏటన్యా నువ్వేటన్యా భయపడమోకో, నానుండగా భయమేటి నీకు, ఏటన్య నువ్వేటన్య భయపడమాకు. ఏ నిమిషానికి ఏటి జరుగును ఎవలూహించదరు, ఏ నిమిషానికి ఏటి జరుగును ఎవలూహించదరు, కిరి నా కిరి నా కిరినో అన్నయ్యోదిన తిరిగేరో తిరిగేరో తిరిగేరో, ఆడో కానియా వదిన దొరికే కానీ సబ్సిడీ నాకు రెండేళ్ళు రాజ్యానికి వెళ్ళిపోదాము. ఓ నీకు ఎంతసేపు రాజ్యం తప్ప మరి ఏటో అవకాశదేట అయ్యా, మరి అడవిలో నేటం ఉంటుంది ఏట మాట్లాడడానికి. అబ్బా ఈ రాజ్యం సాగు తగ్గేసి ముందు మీ వదిన సాగు చూడంత ఏట అలాగంతవా, అక్కడ ఎవడో రా రావు అని కౌకులాడుతున్నాడు.
నా పాత బాధ్యులన్నీ తీరిపోయినా కదరా, ఇంకోటి కౌకులాడతాడు. ఏమో అనియ, అటు చూడు రా. రాజ్యం వెళ్ళేటప్పుడు భూతీతులు కట్టిన వాళ్ళనే నా పేరు చెప్పించుకోమానంటరా, తిత్తులు ఒగ్గేస్తానని. అది కూడా అయ్యి ఉంటాడు, అడవిలోనికి ఆడికేటి పని ఉన్నదయ్యా. ఓరి నాన్న, రాజ్యం వెళ్ళేటప్పుడు జనం ఇక్కడే కదరా ఉండేవాళ్ళు. అవునాయో, వాళ్ళకే అర్థమైపోయినది మనం ఇక్కడ ఉన్నామని చెప్పేసాను. వాళ్ళు ఊళ్ళోకి వెళ్ళిపోనది, ఆవిడో కుంటాడు గుడ్డోడు ఇక్కడ మిగిలిపోయి ఉంటారా. అందుయో అది తోకడ ఉన్నది, తోకైనా ఉంటది పేకైనా ఉంటది. ఏటే తోక ఉన్నదా? అవునాయ్యా. అయితే ఆడు మనోడేంట్రా, మన ఆంజనేయరా. ఓహో, కోదినకు ఉంటుంది ఆడ. అచ్చి అలాగ అనుమోకమే, ఆడితో మనకి చాలా పనులు ఉన్నది రోయ్. పద వెళ్దాం. ఆంజనేయ, ఓ ఆంజనేయ, ఆంజనేయ.